అందరికి నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐడ్రీమ్. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా అఘోరి మాటే వినిపిస్తోంది. తనను రక్షించమంటూ వేడుకుని పోలీసుల ద్వారా మహారాష్ట్రకు వెళ్లిపోయిన ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలను దర్శించుకుంటోంది. గోవులను, సనాతన ధర్మాన్ని, మహిళలను రక్షించుకోవాలంటూ అందరికీ పిలుపునిస్తోంది. అంతేకాదు, ఏకంగా సీఎంలు, పీఎంలకే ఆమె వార్నింగ్లు కూడా ఇస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ని కలవడానికే ఆమె ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిందా? సనాతన ధర్మం అనే మాటను అందుకే ఎత్తుకుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. వీటన్నిటి మీద మనకు క్లారిటీ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ భరద్వాజ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. అఘోరి గురించి మీరు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అసలు నన్ను కాపాడండి అని చెప్పి మహారాష్ట్రలో అడుగుపెట్టింది. సరే, అట్నుంచి అటు ఆమె ఏ హరిద్వారో కాశీయో వెళ్ళిపోద్ది అనుకున్నాం పోలీసుల హెల్ప్తో. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అక్కడ హల్చల్ చేస్తుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఈ అఘోరాలు లేదు అఘోరీలు వీళ్ళు కుంభమేళాల్లో కనిపించేవాళ్ళు గతంలో. ఇలా జనావాసాల్లో ఉండటం అనేది తక్కువే. కానీ ఈ మధ్య కాలంలో పర్టికులర్గా ఇక్కడ సికింద్రాబాద్ ఆలయం మీద దాడి జరిగిన సందర్భంగా అక్కడ నుంచి మొదలైంది గొడవ. మొదలయ్యి నిజానికి ఆలయం మీద ఎవరు దాడి చేశారు అనడానికి సంబంధించి రకరకాల రూట్స్ చూశారు. అంటే ఒక ముస్లిం ఆర్గనైజేషన్ ఈ దాడుల వెనకాల ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఏం జరిగింది అనే దానికి ఏం జరిగిందో ఎవరికి ఫాలో అప్ లేదు, న్యూస్ లేదు. అంటే ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొంతమంది విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ నడుపుతున్నారు. ఆ సందర్భంగా వాళ్ళు హోటల్ మొత్తం బుక్ చేశారు, అందులో కుర్రాడే చేశాడు ఇది అని చెప్పారు. చెప్పినప్పుడు ఫర్దర్గా అదేదన్నా మోటివేషన్ ఉందా, ఏమిటి గొడవ అనేది పోలీసుల విచారణలో ఏం తేలింది అనేది అది ప్రధానం. కానీ ఈ లోపు చాలామంది అక్కడికి చేరారు. అక్కడికి చేరిన వాళ్ళల్లో ఈ అఘోరి కూడా ఒకటి. ఈవిడ అక్కడికి చేరిన తర్వాత నగ్నంగా పూజలు చేయుట, ఈ కార్యక్రమాలు మొదలై ఆత్మార్పణ చేసుకుంటాను. దేనికి ఆత్మార్పణ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆలయ పరిరక్షణ జరగాలి. తెలుగు రాష్ట్రాల్లో జీర్ణ ఆలయ ఉద్ధరణ కార్యక్రమం ఏదైనా తీసుకున్నారా అనేది ఒక క్వశ్చన్. ఇలాంటివి 100 ప్రశ్నలు ఉన్నాయి. ఆవిడ రకరకాలుగా మాట్లాడుతుంది. దేని మీద ఒక నిలబడి మాట్లాడటం, ఒక టాపిక్ మీద నిలబడి మాట్లాడటం అనేది లేదు, ఉండదు కూడా వాళ్ళకి. అంటే ఆ తరహా వ్యవహారంలో వెళ్ళే వాళ్ళు ఎవరికి కూడా కన్సిస్టెన్సీ ఉండదు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు. సో ఈ ధోరణిలో ఉండటము, ఈ ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పటము, దాంతో ఆవిడ్ని ఫైనల్గా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత మహారాష్ట్రలో వదిలేశారు. మహారాష్ట్రలో వదిలేసిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోయింది. తెలంగాణతో కదా మనకు సమస్య అని అటునుంచి ఆవిడ ఏపీలోకి ప్రవేశించడం జరిగింది. ఏపీలో ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది. అంటే సనాతన ధర్మం గురించి ఆయన పదే పదే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పైగా సనాతన ధర్మానికి పరిరక్షణకి ఒక కమిటీ వేయాలి, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆయన అనౌన్స్ చేశారు. మొన్న ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకి కూడా ఈ కార్యక్రమం ఉంది. ఈ ఆలయ పరిరక్షణలు ఇవన్నీ, ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు ఫ్రీక్వెంట్గా. అందుకని ఆయన్ని కలవటానికి వెళ్ళింది అనేది ప్రచారం జరుగుతోంది. కానీ అది వాస్తవం అయి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఆయన కలుస్తాడని కూడా అనుకోవడం లేదు. కాబట్టి ఆవిడ జస్ట్ జనాల అటెన్షన్ని తన వైపుకు డైవర్ట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం. జనం కూడా ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఒకసారి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామనే ఒక వేలం వెర్రి ప్రోగ్రాం ఉంది. అందులో భాగంగానే ఈ గుళ్ళ దగ్గరికి ఆవిడ చేరినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా మాకు ఒక్కసారి ఆవిడని చూపించండి, మొక్కుకుని వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు. అంటే ఎవరికి మొక్కుతున్నాం, దేనికి మొక్కుతున్నాం, మనకి ఏమిటి విషయం అనేది ఏమాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఒక పాత సేయింగ్ ఉంది, జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అని. ఇప్పుడు అదే కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొన్నటిదాకా తెలంగాణలో కావచ్చు. హిందూ మత పరిరక్షణ ఎవరి నుంచి పరిరక్షణ అంటే ఇతర మతాల నుంచి పరిరక్షణ. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఆ లడ్డూ వ్యవహారంలో
జంతువుల కొవ్వు అవశేషాలు కనిపించినాయి, లడ్డూలో వాడుతున్న నెయ్యి అనేది అంత ఈజీగా ఎందుకు టార్గెట్ చేయగలిగారంటే, ఇంతకుముందు అక్కడ అన్యమత ప్రచారం జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో పాదుకొని ఉండటంతో దాన్ని ఆసరా చేసుకుని ఈ ప్రచారం విజయవంతంగా చేయగలిగారు. కాబట్టి ఇప్పుడు ఇతర మతాల నుంచి హిందూ మతానికి ప్రమాదం ఉంది అనేది ఒక గొడవ. దాని నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మేము ఏదో యుద్ధం చేస్తున్నామని ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఈవిడ చెప్తోంది. ఇలా ఎంతమంది సనాతన ధర్మాన్ని కాపాడుతారు? అసలు సనాతన ధర్మం అంటే వీళ్ళకి ఎవరికైనా తెలుసా అనేది ఒక ప్రశ్న. సనాతన ధర్మం అంటే ఏమీ లేదు, కుల వ్యవస్థే, అంతకుమించి ఏమీ కాదు. ఒక్కసారి ముంగండ అగ్రహారానికి వెడితే, ముంగండ అగ్రహారం అంటే అమలాపురం దగ్గర ఉంటుంది, అక్కడికి వెడితే అక్కడ బ్రాహ్మలు మేము హిందువులం కాదు అంటారు. అగ్రహారంలో ఉన్న బ్రాహ్మలు, మేము మాది బ్రాహ్మణ మతం తప్ప మేము హిందువులం కాదు అని చెప్తారు. బ్రాహ్మణులకు ఒక మతం ఉందా? మాది బ్రాహ్మణ మతం అని చెప్తారు వాళ్ళు. బ్రాహ్మణ మతమే నడుపు, అదే సనాతన ధర్మం అంటే. అంటే కుల వ్యవస్థే, చాతుర్వర్ణాలు, దీన్ని నిర్వహించటమే సనాతన ధర్మం, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి హిందూ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? శంకరాచార్య నుంచి వచ్చింది. శంకరాచార్య నుంచి వచ్చిన హిందూ అనేటువంటి పదాన్ని జీయర్ స్వామి అంగీకరించడు, ఆయన వైష్ణవం కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ ఉద్దేశంలో హిందూ అంటే కాపీర్ అని అర్థం. అందుకని ఏదో సింధు నది పక్కన ఉండేవాళ్ళం కాబట్టి హిందువులు అంటున్నారు వీళ్ళు. మనం సింధు నది పక్కనే ఉన్నామా? కృష్ణానది పక్కన ఉన్నాం, గోదావరి పక్కన ఉన్నాం, మనందరం ఏమైపోవాలి అన్నాడు ఆయన ఒకసారి ఓపెన్గానే, జీయర్ స్వామి. కాబట్టి మనం భారతీయులం, హిందువులం కాదు భారతీయులం అన్నాడు ఆయన. అదొక ధోరణి. అలా సనాతన ధర్మం, హిందూ మతం అనేది శంకరాచార్య ఎందుకు బిల్డ్ చేశాడంటే, అంతకుముందు మనకి సన్యాసం అనేది లేదు. అంటే కుర్ర సన్యాసులు లేరు. సన్యాసులు అనేవాళ్ళు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ అనుభవంతో సన్యాసాశ్రమం స్వీకరించి అడవుల్లో ఉండి తపస్సు చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి వాళ్ళ జీవితానుభవాలు చెప్పేవాళ్ళు. అవే గురుకులాలు, అదే ప్రోగ్రాం. అంటే తమ జీవితానుభవాలని నెక్స్ట్ జనరేషన్కి బట్వాడా చేయడానికి అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు. అంతే తప్ప యంగ్ ఏజ్లో సన్యాసం స్వీకరించడం లాంటి కార్యక్రమాలు లేవు అప్పుడు, పాత రోజుల్లో. శంకరాచార్య దగ్గర నుంచి మొదలైంది అది. ఎందుకు మొదలైందంటే, హిందూ మతానికి వేరే మతాల నుంచి ప్రమాదం ఉంది. అంటే అది ఇస్లాం నుంచి కావచ్చు, క్రిస్టియానిటీ నుంచి కావచ్చు, ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని పరిరక్షించడానికి ఒక పోలీసింగ్ వ్యవస్థ ఉండాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఈ పీఠాలు అవి ఏర్పాటు చేశాడు. ఆ పీఠాలని నిర్వహించటం కోసం కుర్ర సన్యాసుల్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఇది వాస్తవం. దాన్ని చూసిన తర్వాత ఇతర శాఖలు కూడా, వైష్ణవుల్లో కూడా యంగ్ సన్యాసులు వచ్చారు. ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది. దీనికి విరుద్ధంగా, అంటే శంకరాచార్యుని చాలా ఓపెన్గా ప్రచ్ఛన్న క్రైస్తవుడు అంటారు సనాతన ధర్మం వాళ్ళు. ఈయన అంగీకరించరు వాళ్ళు, ముంగండ అగ్రహారం వాళ్ళు ఈయన అంగీకరించరు శంకరాచార్యుని. కాబట్టి ఇలా చాలా గందరగోళం ఉంది మతంలో. ఇదేది కూడా వీళ్ళెవరూ స్టడీ చేయరు. ఏదో సనాతన ధర్మం పదం బాగుంది కాబట్టి వాడేస్తున్నారు. కానీ సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థే, కుల వ్యవస్థని ప్రొటెక్ట్ చేయటమే సనాతన ధర్మం. అది చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్తాడా అనేది ప్రశ్న. వీళ్ళు లోతుల్లోకి వెళ్లకుండా పై పైన సనాతన ధర్మం మాట్లాడేసి ఏదో చేసేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది అనే భ్రమ కల్పిస్తున్నారు. ఇది ప్రమాదం. అయితే తెలంగాణలో ఉన్నప్పుడు అఘోరి వ్యవహార శైలి, మాటలు ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసరికి ఇంకో రకంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఎక్కువ బలంగా కనిపిస్తోంది ఆమె. ఎందుకు అంటే ఇక్కడేమో పెద్దగా ఎవరు పట్టించుకున్నట్టు లేరు, పైగా నన్ను రక్షించండి అని వేడుకున్న ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత సీఎంలెంత మీ పదవులు నేను తీసేస్తాను, మీ పీఠాలను కదిపేస్తాను అని అంత బలంగా మాటల్ని మాట్లాడుతోంది, మనం అందరినీ రక్షిద్దామంటూ పిలుపునిస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నాగసాధువులు వీళ్ళందరూ, అంటే వీళ్ళు నేరుగా దేవుడితో కాంటాక్ట్లో ఉన్నట్టుగా తామని తాము భావించుకుంటూ ప్రపంచానికి కూడా అదే కన్వే చేద్దామని ట్రై చేస్తారు. అందులో భాగంగానే మేము సుపీరియర్లం వీళ్ళందరికంటే కూడా
వీళ్ళందరూ కూడా ఒక ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకంటే చాలా తక్కువ స్థాయి మనుషులు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ చేయటం కోసం ఆ తెప్పలు ఆవిడ సీఎంని పిఎంని వీళ్ళందరినీ నాయకుల్ని మాట్లాడినా కానీ ఇదే ధోరణి. ఈ ధోరణిలోనే ఆయన సనాతన ధర్మం అంటున్నాడు కాబట్టి ఒకసారి ఆయన కలుస్తాను, కలిసే అవకాశం కల్పిస్తాను అన్న టోన్లో మాట్లాడుతోంది. ఇదొక విపరీత ధోరణే. ఇది ఏ మేరకు టాలరేట్ చేస్తారు? జనాలు చూస్తున్నారు, వెళ్ళి ఎంటర్టైన్ అవుతున్నారు. ఇది జనరల్గా మనకి రంగం ఎక్కటం ఇలాంటివి ఉంటాయి, ఈ భవనాలు అప్పుడు అప్పుడు అవి ఎక్కిన తర్వాత వాళ్ళు రకరకాల విషయాలు మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడతారు, ఆర్థిక విషయాలు మాట్లాడతారు. ఇలా అలాంటి ధోరణే కనిపిస్తోంది ఇప్పుడు అఘోరీలో కూడా. అంటే ప్రపంచం ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది, నేను దాన్ని కాపాడటం కోసం వచ్చాను, ఈ ధోరణిలో ఏదో మాట్లాడుతున్నారు తప్ప అందులో ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనాలు ఈ అఘోరీలని అఘోరాలని కొంచెం పక్కకు పెట్టేసి వాళ్ళ రోజువారీ జీవితంలో ఉన్న ఇబ్బందుల గురించి, వాటి పరిష్కారాల గురించి ఏం చేయాలి, ప్రభుత్వాలతో ఎలా కన్సల్టేట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అనే దాని మీద కసరత్తు చేస్తే మంచిది. ఈ గుళ్ళకి అఘోరాలకి అఘోరీలకి వెళ్ళి పూజలు చేయటం కన్నా కూడా కరెక్టే. ముఖ్యంగా ఏంటంటే ఆమె బట్టలు వేసుకోకపోవడం అనేది కూడా ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. మనం పసిబిడ్డకు కూడా బట్టలు వేస్తాము, అలాంటిది ఓ పాతికేళ్ల యువకుడు అనుకోవచ్చు. మరి ఇంకా ట్రాన్స్జెండర్ కొంతమంది అఘోరీలు బట్టలు వేసుకుంటారు, లేదు లేదు కనీసం సరే ఈమె మహిళగా ఉంది కనీసం ఒక చిన్న వస్త్రమైనా ధరించాలి అనేది దాని మీద కూడా ఒక డిమాండ్ ఉంది. అది కూడా డిమాండ్ ఉంది కానీ ఒరిజినల్ గా వాళ్ళ మాన్యువల్ ప్రకారం వాళ్ళు బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒంటికి బూడిద రాసుకుని తిరుగుతారు, శ్మశానాల్లో ఉంటారు, అలాగే శవాలను భోజనం చేస్తారు. ఇలాంటివి రకరకాల విషయాలు ఉన్నాయి వాళ్ళ మీద ప్రచారం. పుర్రెలో తింటారు, అది కూడా ఒక పుర్రె పెట్టుకుని దాన్నే గిన్నెగా భావించి దానిలో పెట్టుకుని తింటారు అనేది కూడా చెప్తారు. కానీ ఇవన్నీ వాస్తవాలా, నిజంగా అలాగే ఉంటారా వాళ్ళు అనే దానికి సంబంధించి నిర్ధారణలు ఏమి లేవు. ఎక్కడో ఉంటారు, హిమాలయాల్లో ఉంటారు, అక్కడ ఉంటారు, ఎప్పుడైనా వాళ్ళు అప్పుడప్పుడు ఈ కుంభమేళాల్లో కనిపించేవాళ్ళు. అలాగే ఈ సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు, సన్యాసులో అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ గంజాయి కన్జ్యూమ్ చేస్తూ కనిపిస్తారు. అంటే మా దృష్టిలో మంచి చెడు అనేవి లేవు, మేమన్నిటికీ సమానంగానే స్వీకరిస్తాం, ఇలాంటి సిద్ధాంతం ఏదో మాట్లాడతారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసేది ఇదే, వాళ్ళు శృంగారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చాలా అడ్వాన్స్గానే ఉంటారు, ఉన్నారు అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ వ్యవహారం. కాబట్టి అఘోరీలు అఘోరాలతో కొంచెం ప్రమాదం ఉన్నమాట వాస్తవమే, ప్రమాదం ఉంది. వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండటం అవసరం, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మతము, రాజకీయము, వ్యాపారము ఈ మూడు కలిసి నడుస్తున్నాయి, అందుకని మీడియా కూడా దీనికి చాలా హైప్ ఇచ్చి మాట్లాడుతోంది. ఇది ఒక వ్యాపారం నడుస్తోంది దీని వెనకాల. ఈ అఘోరీ వెనకాల జరుగుతున్నటువంటి వ్యాపారం మీద కూడా దృష్టి పెడితే ఇందులో మార్కెట్ ఇన్వాల్వ్ అయి ఉంది అనేది అర్థమవుతుంది. మీరు ఇంకొకటి గమనించవచ్చు, రోజు రోజుకి ఆమె స్టైల్ మారుస్తూ ఉందన్నమాట. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండట్లేదు. అది మాట కావచ్చు, తన వే ఆఫ్ స్టైల్ కావచ్చు. అలాగా నిన్న మొన్నటి వరకు ఆమె చేతిలో త్రిశూలం కనిపించలేదు, ఇవాళ కొత్తగా త్రిశూలం, తర్వాత కమండలం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకొకటి, అసలు ఆమె బ్లెస్సింగ్స్ కోసం జనం అలా వేలం వెర్రిగా ఎగబడ్డం అనేది కూడా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? జనాలకి ఎవరైనా కొత్త సాధువు రాగానే, కొత్త సాధువు కానీ ఎవరైనా వస్తే ఏమో వెళ్ళి ఒకసారి ఒక ఆశీర్వాదం తీసుకుంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనేటువంటి ఒక నమ్మకం ఉంది చాలామందిలో. అంటే తమ మీద తమకి నమ్మకం లేని వాళ్ళే ఇలాంటి వాటిని నమ్ముతారు. అంటే నా సమస్య ఉంది, నేను దీన్ని పరిష్కరించుకోగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ లేనప్పుడు వెళ్ళి ఇలాంటి గుళ్ళకి వెళ్ళి మొక్కుకోవటం, గుళ్ళకి వెళ్ళి మొక్కుకోవటం అనేది ఏంటంటే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవటం అని అంటారు. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని నా కోరిక నెరవేరుతుంది వీళ్ళ దగ్గరికి వెళ్తే అనుకోవడం తమని తాము మోసం చేసుకోవటమే. అలా చాలామంది పెడుతున్నారు, అంటే తమ మీద తమకి సరైన అంచనా లేక.
మన సమస్యలు మనం పరిష్కరించుకోగలమనే కాన్ఫిడెన్స్ లేక వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడుతున్నారు. వీళ్ళు పడటమే వాళ్ళ బలం. రోజుకి ఇంతమంది పడుతున్నారు నా కాళ్ళ మీద కాబట్టి అనే పాయింట్ దగ్గర వాళ్ళు ఓవర్ యాక్షన్ మొదలు పెడతారు. అదే చూస్తున్నాం మనం. ఒకరోజు త్రిశూలం, ఒకరోజు దండం, ఇంకో రోజు కమండలం, ఇలాంటివన్నీ ఇవన్నీ వస్తాయి. అంటే గెటప్, గెటప్ అనేది కీలకం ఇందులో. ఈ గెటప్ మీద కథ నడిపిస్తారు వీళ్ళు. చాలామంది బాబాలు, స్వామీజీలు వీళ్ళందరూ చేసేది అదే. అదే గెటప్ మీద ఈవిడ కూడా గేమ్ మొదలుపెట్టింది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో గేమ్. ఈమె కథ ఎలా క్లైమాక్స్ కి చేరొచ్చు అంటారు? తను అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం ఉందా? అసలు అనుకున్న లక్ష్యం ఏమి ఉండదు వీళ్ళకి. నడిచినంతకాలం నడిపేద్దాం అనే పద్ధతి. నడిచినంతకాలం ఇప్పుడు తెలంగాణలో ఆవిడ ఒక డ్రామా మొదలుపెట్టింది. అది ఎండ్ కార్డు పడింది, పోలీసులు తీసుకెళ్ళి బయట వదిలేశారు. సో ఇప్పుడు అక్కడ మొదలుపెట్టింది. అక్కడ ఏం రియాక్షన్ వస్తుంది, గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి. చూసి వాళ్ళు ఎండ్ కార్డు వేస్తే వెళ్ళిపోవటమే, అంతకుమించి గత్యంతరం లేదు. ఫైట్ చేసే మూడ్లో లేదు అఘోరి. నడిచినంతకాలం నడుపుకుందాము అనే పద్ధతిలోనే అందరూ వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక గురువులందరికీ ఉన్నటువంటి లక్షణమే ఈవిడ కూడా ఉంది. కాబట్టి నడిచిన అన్ని రోజులు నడుపుతుంది అంతే. ఇక ఆవిడ ఏదో పవన్ కళ్యాణ్ని కలుస్తుంది, లేకపోతే చంద్రబాబును కలుస్తుంది, ఇవన్నీ భ్రమలు. అటువంటివి ఏవి ఉండవు. డెఫినెట్గా వాళ్ళు కూడా ఈ గేమ్ని ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ప్రమాదం. అందుకని వాళ్ళు కూడా తగిన దూరం డెఫినెట్గా పాటిస్తారు. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు అఘోరి గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.